నమస్తే. శ్రీ పరంజ్యోతి కల్కి అద్భుతాన్ని చూద్దాం. ఇది కర్ణాటకలోని హాసనికి చెందిన శారద గారు తనకు జరిగిన అద్భుతాన్ని ఇలా పంచుకుంటున్నారు. నేను సత్యలోకంలోనూ ఏకంలోనూ జరుగుతున్న అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నాను. అంతర్గతంగా నేను ఎనలేని ప్రశాంతతను, శాంతిని అనుభవిస్తున్నాను. నేను శ్రీ కల్కి అమ్మా భగవానుని హిరణ్య గర్భంలో దర్శించుకుని వారిని నా హృదయంలో చూసుకుని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనా విధానం చాలా శక్తివంతమైనది. నా ప్రార్థనలన్నింటికీ తక్షణమే సమాధానం లభిస్తున్నది. ఇటీవల మొబైల్ రిపేర్ షాప్ యజమాని పొరపాటు వల్ల నా మొబైల్ పోయింది. అందులో చాలా ముఖ్యమైన సమాచారం ఉందని, అది నాకు ఎలాగైనా కావాలి అని అతనితో చెప్పాను. అన్ని చోట్ల వెతికాడు కానీ దొరకలేదు. ఈ నష్టానికి పరిహారం ఇమ్మని నేను అతనిని కోరాను. అతను అలాగే చేస్తానని చెబుతూనే దాదాపు 1.5 నెలల పాటు గడిపేశాడు. పరిహారం పొందడానికి నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు అనిపించింది. చివరకు నష్టపరిహారం చెల్లింపుకు సంబంధించిన నా బాధలన్నింటినీ శ్రీ కల్కి అమ్మా భగవానుల పాదపద్మాల వద్ద వదిలేసి సమస్యను పరిష్కరించమని వారిని ప్రార్థించాను. మరుసటి రోజే నేను దుకాణం ముందు నుండి వెళుతుండగా యజమాని స్వయంగా నన్ను పిలిచి డబ్బు ఇచ్చాడు. ఇది ఎంతో అద్భుతం. శ్రీ కల్కి భగవాన్ బోధన, ఎప్పుడైతే నీవు శరణాగతుడు అవుతావో అప్పుడు దైవం జోక్యం చేసుకుంటారు అనే విషయాన్ని ఈ అనుభవం ద్వారా నేను గ్రహించాను. ఇంతటి అద్భుతమైన అనుభవాన్ని ప్రసాదించిన శ్రీ కల్కి అమ్మా భగవానులకు చాలా ధన్యవాదాలు.